కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక ప్రేమిస్తున్న వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తూ ఆయన రక్షణను మనందరికీ కూడా ఉచితంగా అనుగ్రహిస్తున్నారు త్వరలో ఈ లోకానికి రెండవసారి వచ్చి ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళటానికి వస్తున్న ఆ ప్రభు పేరట మీకు అందరికీ కూడా ప్రకటన గ్రంథ ధ్యానాలకు ఆహ్వానం అందిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుతున్నారని పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారని ఆశిస్తున్నాం ప్రార్థన చేసుకుని ఇదని వాక్య ధ్యానంలో కొనసాగుదాం ప్రార్థన ప్రేమగల మా ప్రభువ మీ ఘననామానికి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ కడవరి కాలంలో మా కొరకు ఏర్పాటు చేయబడిన ప్రకటన గ్రంథాన్ని ధ్యానించటానికి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు మాకు చూపుచున్న కృపను బట్టి మీకు ఓలాది స్తోత్రాలు వందనాలు ఇది నాన్న ఈ మర్మాలు అర్థం చేసుకోవటానికి నీ కృపను మాకు దయచేయండి పరలోకపు జ్ఞానం మాకు ప్రసాదించండి ప్రవ్వ ఈ లోకపు జ్ఞానంతో మేము తండ్రి దీనిలో ఏమీ కూడా అర్థం చేసుకోలేము మీ జ్ఞానం కావాలి ప్రవ్వా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి మీరే మమ్మల్ని యొక్క ధ్యానంలో నడిపించి దీవించమని ప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం మనం పన్నెండవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు ధ్యానించాం ఆ యొక్క స్త్రీ నిజమైన సంఘమని సంఘానికి సాదృశ్యమని మనం నేర్చుకున్నాం ఏ స్త్రీ అయినప్పటికి అయితే ప్రకటన గ్రంథంలో ఇద్దరు స్త్రీల గురించి చెప్పబడ్డది గత కార్యక్రమంలో పరిశుద్ధ స్త్రీ గురించి అనగా నిజ సంఘం పరిశుద్ధ సంఘం గురించి నేర్చుకున్నాం ఈ దినాన ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయం మూడు నుంచి పదకొండు వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానిస్తూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుందాం దేని గురించి యొక్క వాక్య భాగము ఎర్రని ఘట సర్పము ఘట సర్పం ఎవరికి సాదృశ్యం ఘట సర్పం బైబిల్ గ్రంథంలో ఎంతో మనకి విపులంగా చెప్పబడ్డది ఘట సర్పం సాతానికి సాదృశ్యం ఇవి నా మాటలు కాదు ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచనం రెవెలషన్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ నైన్ ప్రకటన పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో యోహాను నీవు చూచిన ఆ ఘట సర్పానికి సాతాననియు లేకపోతే దెయ్యమనియు లేకపోతే అపవాదనియు పేరు అని వివరణ ప్రవ్వే ఇచ్చారు కనుక ఘట సర్పము సాతానికి సాదృశ్యం ఎలా ఉంది రంగు దింది ఎర్రగా ఉంది ఎరుపు దేనికి సాదృశ్యం వాక్యంలో మనం నేర్చుకున్నాం యశాక్రంథ మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను ఈ ఘట సర్పం ఎలా ఉన్నది ఎర్రగా ఉంది రెడ్ డ్రాగన్ అంటే పాపానికి ఇదే ప్రారంభం లేకపోతే ఈ ఘట సర్పమే పాపాన్ని ప్రవేశపెట్టింది విశ్వంలో కనుక దాని రంగు కూడా ఎర్రగానే ఉంది ఘట సర్పం ఆ సాతాను కనుక ఈ దినాన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోబోతున్నాం ఈ ఘట సర్పం ఏం చేసిందట దాని యొక్క తోకతో మూడవ వంతు నక్షత్రాలని భూమి మీదకు పడగొట్టేసింది నక్షత్రాలు ఎవరికి సాదృశ్యం నక్షత్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని వాక్యంలో చూస్తున్నట్లయితే వాక్యంలో ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన రెవలేషన్ నీవు చూచిన ఆ ఏడు నక్షత్రాలు ఏడు దూతలు అనగా ఈ ఘట ఎర్రని ఘట ఆ సాతాను పడగొట్టాడు ఎవరిని మూడో వంతు దేవదోతల్ని దేనిలో పడగొట్టాడు మోసంలో తన తట్టు తిప్పుకున్నాడు కనుక వారు అప్పటి వరకు కూడా చక్కగా పరిపూర్ణంగా పరిశుద్ధులుగా ఉన్న దేవదూతలు కూడా వారు సాతాన్ అనగా ఈ యొక్క అపవాది తట్టు తిరిగి వారు కూడా పాపన పడిపోయారు కనుక వారిని కూడా యొక్క పరలోకం నుంచి భూమి మీదకి లాక్కొచ్చేసినట్లుగా సాదృశ్య రూపంలో ఆ సర్పం యొక్క తోక మూడవ వన్ నక్షత్రాలను పడగొట్టేశాడు నక్షత్రాలంటే దేవదోతులన్నీ నేర్చుకుందాం కనుక ఇది సాతాన్కు చాలా చక్కగా విస్తున్న సాదృశ్య వివరణ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ఈ యొక్క లూసిఫర్ పరలోకంలో ఉండేవాడు దేవుని సన్నిధిలో ఉండేవాడు పరిశుద్ధుడిగా ఉండేవాడు పరిపూర్ణుడిగా ఉండేవాడు ఈ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ కానీ పాపానికి శోధనకు మోసానికి దగాకు వీడి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ప్రియ సోదరి సోదరుడా తోటి సావుకులారా మనం కూడా సత్యంలో ఉన్నాం ఒకప్పుడు నీవు కూడా ఆ యొక్క వాక్యపు వెలుగులో ఉన్నావు లేకపోయినట్లయితే ఆ యొక్క సత్యంలో జీవించావు సువార్త సత్యములు సువార్త వెలుగులో ఉన్నావు కానీ ఇప్పుడు నీవు ఆ వెలుగులోంచి పడిపోయావా ఆ సత్యంలోంచి పడిపోయావా నువ్వు పడిపోవటమే కాకుండా నీతో పాటు అనేకులను నీ స్నేహితులను లేదా నీ కుటుంబస్తులను ఇరుగు పొరుగు వారిని లేదా నీ తోటి పని చేసేవారిని వారిని కూడా శోధనలోకి పాపంలోకి నీవు లాక్కు వెళ్ళిపోతున్నావా అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మనం సాతాను సంబంధాలుగా అయిపోతున్నామని గుర్తించాలి ఈ యొక్క లూసిఫర్గాడు అదే చేశాడు మూడవ వంతు దేవదూతలు పడగొట్టేశాడు ఏకంగా నీవెవరినైనా సరే అటువంటి పాపంలో మోసంలో ఆ యొక్క నరకానికి లాక్ వెళ్ళిపోతున్నావా చూడండి దేవుని దేవదూతలు వారు దేవునికి విధేయులుగా ఉన్నారు మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డదా వివరణ చూసినట్లయితే మిఖాయేలు తన దేవదూతలు మిఖాయేలు ఎవరు మిఖాయేలు అనే పేరుకు ఇంగ్లీష్లో మైఖెల్ అంటున్నావు ఆ యొక్క మిఖాయేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే మహోన్నతిని వంటి వాడు అని అర్థం ఇంగ్లీష్ లో వన్ హూ ఇస్ లైక్ ద మోస్ట్ హై అనగా మహోన్నతుడి వంటి వాడు ఈ విశ్వమంతట్లో కూడా మహోన్నతి మహోన్నతుడి దేవుని వంటి వారెవరు కుమారుడు ఆయనే యేసు ప్రభు అంటున్నాం మనం ఈ యొక్క నూతన నిబంధనలో ఆయనతో సమానుడు ఆయనే ఇక ఎవ్వరూ కూడా ఆయనతో సమానులు కాదు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు కూడా సమానులు కనుక మిఖాయల్ అనేక మంది బైబిల్ పండితులు యేసు ప్రభుకు మరి యొక్క నామం మరి యొక్క పేరు అని వర్ణిస్తున్నారు కనుక ఇక్కడ మిఖాయలు తన దోతలు అనగా దేవునికి అనుచరులుగా ఉంటూ లోబడిన దేవదోతలు ఒక వర్గం రెండో వర్గం వారికి వ్యతిరేక వర్గం వారికి విరోధులు వారికి విరుద్ధంగా వారికి యుద్ధం చేస్తూ వారికి అనగా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ప్రారంభించాడు ఆ యొక్క లూసిఫరు సాతానుగా మారిపోయి వాడిని సాతాను అంటున్నాం అపవాదం అంటున్నాం వాడు తన యొక్క అనుచరులు మూడవ వంతు దోతలు పడిపోయిన దూతలు వారు వీరిద్దరికీ కూడా ఆ పరలోకంలో యుద్ధం జరిగిందట ఇది వాక్యంలో ఉన్నది నా మాటలు కాదు ఏ రకమైన యుద్ధం ఈ రోజుల్లో మనం చూస్తున్న ఆ బాంబులతోటి లేదా తుపాకులతో లేదా కత్తుల కటారలతోటి బళ్ళాలతో కాదు ఇది ఆధ్యాత్మిక యుద్ధం దీన్ని ఇంగ్లీష్లో గ్రేట్ కాంట్రవర్సీ అంటున్నారు ఇది మహాపోరాటం దీనికి మంచికి చెడుకు మధ్య క్రీస్తుకు సాతానుకు మధ్య క్రీస్తు అనుచరులకు సాతాను అనుచరులకు మధ్య జరిగే యొక్క ఆధ్యాత్మిక పోరాటం జరిగింది ఈ విషయం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడు వచనంలో చెప్పది అంతటా మెకాయలకు తన యొక్క దూతలకు ఆ యొక్క అపవాది కనగా ఆ యొక్క సాతానుకు తన యొక్క దూతలకు యుద్ధం జరగగా దానిలో సాతాను తన యొక్క దూతలు తన యొక్క అనుచరులు ఆ యుద్ధంలో ఓడిపోయారు కనుక వారికి పరలోకంలో ఏ స్థానము కూడా లేకపోయింది అంతవరకు పరలోకంలో ఉన్నారు దేవునికి విధేయులుగా ఉన్నారు దేవుని యొక్క మాటలన్నీ కూడా వారు పాటించారు దేవుని యొక్క కట్టలన్నీ పాటించారు దేవుడు చెప్పినవన్నీ కూడా చేశారు ఎప్పుడైతే అవిధేయత వారిలో ప్రవేశించిందో దేవునికి విరుద్ధంగా వారు కార్యాలు ప్రారంభించారు కనుక వారికి ఇక పరలోకంలో స్థానం లేదు కనుక వారిని పరలోకంలో నుంచి నెట్టు వేయబడ్డారు ప్రభు నెట్టు వేశారు వారిని పరలోక స్థానం లేకపోయింది వారికి ఈ విషయాన్ని ప్రకటన పన్నెండు వచనం రెవలేషన్ చాప్టర్ ట్వెల్వ్ సెవెన్ ప్రకటన పన్నెండు వచనంలో అయితే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా తోటి సేవకులారా మీరు కూడా దేవుని సేవలో ఉన్నారు కొంతకాలం ఎంతో వాడబడ్డారు ఆ యొక్క లూసిఫర్ పరలోకంలో పాపంలో పడకముందు సాతా నవ్వకముందు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ అధోగతిలో పడిపోయాడు ఆ వెలుగులోంచి పడిపోయాడు తనకి ఇవ్వబడ్డ అన్నీ కూడా ఆధ్యాత్మిక ఆధిక్యతలు కోల్పోయాడు నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నావా ప్రియ సోదరి ప్రియ సోదరుడా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం ప్రభువును పశ్చాత్తాపడి ప్రభును వల్ల వేడుకొని మరలా ప్రభు దగ్గరికి రావటానికి ఈ యొక్క లూసిఫర్ పాపం చేశాడు కనుక పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కనుక లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవునికి విధేయుడు కాలేదు కనుక దేవునికి లోబట్టడానికి ఇష్టపడలేదు కనుక అదే పాపం పాపం అనగా దేవునికి లోబడకపోవటమే దేవునికి విధేయత చూపకపోవటమే దేవుని చెప్పేది చేయకపోవటమే పాపము ఆజ్ఞాత క్రమమే పాపము ఇక లూసిఫర్ గడి చేసింది ఏం చేశాడు దేవునికి విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా కార్యాలు ప్రారంభించాడు కనుక పరలోకంలోంచి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు ఈ విషయాన్ని ఐజియా చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వల్వ్ యశ పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఏమనేది ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క మూల భాషలో హిబ్రీ భాషలో మనం చదివినట్లయితే లూసిఫర్ అనే మాట వాడారు తెలుగు తజుమాలో లూసిఫర్ అనే మాటని విడిచిపెట్టేసి ఆ లూసిఫర్ అనే పదానికి లేకపోతే మాటకు లేకపోతే ఆ యొక్క పేరుకు అర్థం ఏంటంటే వేకువ చుక్క లేకపోతే తేజో నక్షత్రము ఈ రెండు మాటలు వాడారు ఓ తేజో నక్షత్రమా ఓ వేకువ చుక్క అని తజుమా చేశారు లూసిఫర్ అనే మాట లేదు కొన్ని ఇంగ్లీష్ తజ్జమాల్లో మాత్రం ఆ పదాన్ని ఆయన పేరుని పేరుగానే వాడి ఓ లూసిఫర్ అని వాడారు ఎలా నువ్వు పడిపోయావు నువ్వు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నావు కదా నీవు భూమి మీదకి ఎలా పడిపోయావు దేని వల్ల పడిపోయావు అనే ప్రశ్న వేశారు య పద్నాలుగు వచనంలో ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ప్రియ సోదరి సోదరడా నీవు కూడా ప్రభు కృప నుంచి పడిపోయావా పాపం చేసి ప్రభు యొక్క రక్షణ వెలుగులోంచి పడిపోయావా ఆ రక్షణను విడిచిపెట్టేశావా నీకు ఇవ్వబడ్డ అనేకమైన ఆధ్యాత్మిక మేళ్లు దీవెన్లు తలాంతులు వాటిని విడిచిపెట్టేశావా లూసిఫర్ లాగా ఆ పాపంలో శాపంలో పడిపోయావా ఆ పాపంలో కూరుకుపోయి దానిలో నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నావా లూసిఫర్ కూడా అదే జరిగింది అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు పడిపోయాడు అటువంటి ఉన్నత స్థితిలో పరలోకంలో ఉన్నవాడు పడిపోయాడు ఏ స్థితి ఉన్నది ఆయనకి పరలోకంలో ఆయన చేసిన ఆ కార్యాలు ఏమిటి ఆయనకి ఇవ్వబడ్డ బాధ్యత ఏమిటి అని చూసినట్లయితే పరలోకంలో దూతలందరి మీద కూడా అధిపతిగా పెట్టారు ప్రభు దూతలందరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు దేవుడు సృష్టించిన సృష్టి ప్రతి దేవదూతను కూడా ఆ లూసిఫర్ను కూడా దేవుడే సృష్టించారు కనుక వారు సృష్టి దేవుడు సృష్టికర్త ఎప్పుడైనా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయన సన్నిధిలో ఆయనతో జీవించినప్పటికీ ఆ సృష్టికర్తతో సమానుడు అవగలడా ఈ యొక్క సృష్టి అది సాధ్యం కాదు దేవుని యొక్క ఉచిత రూపంలో రెండవసారి ప్రభుత్వాడు మన పరలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్ల సంవత్సరాల పరలోకంలో ఉన్నప్పటికీ మనం ఒక రోజున దేవునితో సమానం అవ్వగలమా అది సాధ్యం కాదు కారణం ఆయన దేవుడు మనము పట్టి సృష్టి మాత్రమే ఈ ద క్రియేటర్ ద క్రియేటెడ్ బీయింగ్స్ అయితే వీడు ఈ లూసిఫరు అందరిలాగే సృష్టించబడినప్పటికి ఆ దేవతలు అందరిలాగే సృష్టించబడ్డాడు కానీ ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ప్రభు ఇచ్చారు ఏ ఆధిక్యత ఈ దూతలందరికీ కూడా అధిపతిగా ఉండే ఆధిక్యత ఇంకొక ఆధిక్యత అనౌంటెడ్ చెరూబ్ అంటున్నాం అనగా అభిషేకం పొందిన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయనకి ఇచ్చారు ఆయన అభిషేకించి దేవదూతలందరికీ కూడా ఒక యజమానిగా పెట్టారు ఒక నాయకుడిగా పెట్టారు ఈ స్థితిలో చాలా కాలం కొనసాగాడు ఎలా కొనసాగాడు పర్ఫెక్ట్ పరిపూర్ణుడిగా ఉన్నాడు ఏ దోషం లేదు అప్పటి వరకు కూడా ఆయనలో కాను దేవుడు ఏది చేసినప్పటికీ మంచి చేశారు దేవదూతలు అందరినీ కూడా పరిశుద్ధులుగా పరిపూర్ణగా సృష్టించారు అటువంటి వాడిలో గర్వం ప్రారంభమైంది నేను ఈ తోటి దోతల కంటే కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాల వారికంటే నేను ఎక్కువ వారి మీద నేను అధిపతిని నేను దేవునితో సమానంగా ఉండడానికి అన్నట్టుగా వాడి హృదయంలో ఆ లూసిఫర్ హృదయంలో గర్వం ప్రారంభమైంది ఈ విషయాన్ని ఎహెజకేల్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మీరు సమయం ఉన్నప్పుడు చదవండి చాప్టర్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ టు సెవెంటీన్ ఈ యొక్క విషయాలు మనం చూస్తున్నాం అయితే ప్రియ సోదరి సోదరుడా మరి యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి ఇంత ఉన్నత స్థితిలో వాడబడ్డ లూసిఫర్ చూచారా దేవునికి విరుద్ధంగా దేవునికి దూరం అయిపోయాడు నీవు కూడా ప్రియ సోదరుడా ప్రియ సోదరి దేవుని సంఘంలో వాడబడుతున్నావు కొంతకాలం దేవుని సేవ చేశావు వాకిపరిచయం చేసావు ఎంతో నీవు ఉన్నత స్థితిలో వాడబడ్డావు ఈనాడు ఆ వ్యభిచార పాపంలో పడిపోయావు లేకపోయినట్లయితే ఆ యొక్క డబ్బాషిలో పడిపోయి నీవు దేవునికి దూరం అయిపోతున్నావు లేకపోయినట్లయితే నీలో గర్వం ప్రారంభమైంది నా సేవ ఎంతో ఘనంగా ఉన్నది నా లాంటి సేవకుడు లేడు లేకపోతే నా వాక్యపరిచ ఎంతో ఘనంగా ఉన్నది నా లాంటి బోధకుడు లేడు అనే గర్వం మనలో వస్తుందా లూసిఫర్ గార్డ్లో వచ్చిన గర్వం ఇది అందరికంటే నేను అధిపతిని నేను దేవునితో సమానంగా ఉండడానికి అర్హుణ్ణి అనుకున్నాడు ప్రియ సోదరి సోదరుడా మనలో అటువంటి స్థితి అటువంటి గర్వం రానియవద్దు నీకు ఎంతటి పదం ఉన్నప్పటికీ నీ సంఘ పెద్దవా సంఘటన రాష్ట్రదారు వా లేకపోతే ఒక సంస్థకి నాయకుడువా లేకపోతే అనేక మంది సేవకుల మీద నువ్వు సూపర్వైజర్వా నీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ యొక్క ఆధిక్యత అవకాశం ఇచ్చిన ప్రభు మహిమ కొరకు వాడు దాన్ని తగ్గించుకో అటువంటి స్థితి లేకపోయినట్లయితే ఆ లూసిఫర్ లాగే మనం కూడా పడిపోయే ప్రమాదం ఉన్నది సుమా ప్రియ సోదరి సోదరుడా ఆయక సాతాను వాడు కోరుకున్నదేమిటి పదవి కావాలని కోరుకున్నాడు అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలా దేవునితో సమానంగా ఉండాలని కోరుకుంటున్నాడు చాలా సార్లు ఈ యొక్క కడవరి కాలంలో చాలా మంది సావుకులకు కూడా చాలా మంది విశ్వాసులకు కూడా నాకు పదవి కావాలా ఒక పెద్ద సంఘం ఉంటే ఆ సంఘానికి ప్రెసిడెంట్గా ఉండాలా ఆ సంఘానికి ట్రెషరర్గా ఉండాలా ఈ డబ్బు సంబంధించిన చాలా శోధనలో అందరూ పడిపోతున్నారు ప్రియ సోదరుడ సోదరి నువ్వు ట్రెషరర్గా ఉన్నా ఆ సంఘానికి అందరికీ ప్రెసిడెంట్గా ఉన్నా లేకపోతే అనేక మంది సేవకుల పైన నీవు ఒక నాయకుడిగా ఒక సూపర్వైజర్గా ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ దాని ద్వారా పరలోకం వెళ్తావా ఇంత అవకాశాన్ని ప్రభు ఇచ్చారు దేనికి ఆయన స్థుతించడానికి ఆయన సేవ కొనసాగించడానికి కానీ చాలాసార్లు ఆ పదవి మనకి పెద్ద ఆటంకంగా పెద్ద శోధనగా పెద్ద అడ్డంకుగా అడ్డుబండగా ఉన్నది ప్రియ సోదరి సోదరుడా నీకు నీ జీవితంలో ఏది పెద్ద శోధనగా ఏది పెద్ద అడ్డుబండగా ఉన్నది ఒక్కసారి గుర్తించు ఈ యొక్క లూసిఫర్ గారికి కావాల్సింది ఏమిటంటే వారు కోరుకున్నది పదవి కావాలి ఏ పదవి దేవునితో సమానంగా ఉండిపోవాలా ఈ విషయాన్ని నా మాటలు కాదు యశ్శకర్ అందు పద్నాలుగు అజనాలుగా వచ్చిన ఐసే ఫోర్టీన్ చాప్టర్ ఫోర్టీన్ వస్ ఫోర్టీన్ ఏమంటున్నాడు నేను మహోన్నతినితో సమానంగా ఉండాలా నేను సభాపర్వతం మీద కూర్చోవాలా ఈ నక్షత్రాలన్నిటికంటే నా సింహాసనాన్ని ఎత్తుగా ఉంచుకోవాలా నక్షత్రాలంటే దేవుని యొక్క దేవతలు అన్ని నేర్చుకున్నావు దేవతలు అందరికంటే కూడా నేను ఉన్నతంగా ఉండాలా దేవతల కంటే పై స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎవరు దేవుడు మాత్రమే వీడు అంటున్నాడు వాడు దేవతవుతాయి కదా వాడిని కూడా దేవుడు సృష్టించాడు అందరు దేవతల లాగే వాడి కోరిక ఎలా ఉందో చూడండి ఇప్పుడు వాడి యొక్క గర్వం ఎలాగొచ్చేసిందో చూడండి వాడికి ఆ యొక్క స్వార్థం ఎలాగొచ్చేసింది చూడండి ఈ దేవదూతల కంటే పైగా వెళ్ళిపోవాలి నేను అంటే దేవునితో సమానం అయిపోవాలా ఈ విషయం ఎస్య పద్నాలుగు పద్నాలుగు మహోన్నతుడితో మహోన్నతుడు అంటే దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వారితో సమానంగా ఉండాలి నేను అంటే నేను దేవుడు అయిపోవాలా చూచారా ఎంతటి గొప్ప సమస్య వచ్చేసిందో వీడికి ఉన్నది గర్వము ఆ యొక్క పదవీ కాంక్ష అంటే దేవునితో సమానంగా ఉంటే విశ్వాన్ని కూడా ఈ ప్రపంచంలోనే కాదు విశ్వాన్ని కూడా పరిపాలించవచ్చు అందరూ కూడా నా పాలనలో ఉంటారు అనుకున్నాడు అలాంటి అధికార దాహుని పట్టేసిందా ప్రియ సోదరి ప్రియ సోదరుడా తోటి సేవకులారా చాలా మంది సేవలో ప్రారంభించినప్పుడు ఎంతో ప్రార్థన పరులుగా ఎంతో ప్రభువు దగ్గరగా జీవిస్తున్నాం లేకపోతే విశ్వాసులుగా రక్షించబడిన ఆ యొక్క మొదటి దినాల్లో ఎంతో విశ్వాసంతో ప్రార్థనలో ఉంటున్నాం ఇప్పుడు నీ విశ్వాసం ఏమైపోయింది ఆ యొక్క సంఘంలో ఎక్కడైతే సమాజంలో ఆరాధిస్తున్నావో అక్కడ సంఘ పెద్ద అయిపోవాలా సంఘ ట్రెషరర్ అయిపోవాలా సంఘాన్ని సెక్రటరీ అయిపోవాలా ఆ సంఘాన్ని అందరినీ నా చెప్పు చేతుల్లో నడిపించాలా అని అధికార దాహం పట్టేసింది సతాను చేసిన కార్యం ఏమిటంటే నాకు అందరికంటే పెద్ద పదవి కావాలి పెద్ద పదవి అంటే దేవునితో సమానం నేను అందరిని కూడా పరిపాలించాలి అనే పదవీ కాంక్ష ప్రియ సోదరి సోదరుడా మనలో కూడా అటువంటి పదవీకాంక్ష రోజు రోజుకి పోతుంది లోకస్థల్లో అది తారస్థాయిలో ఉన్నది చాలా విచారకరమైనది ఏమిటంటే సంఘాల్లో కూడా సేవకుల మధ్య కూడా సంస్థల్లో కూడా డినామినేషన్లో కూడా ఈ యొక్క పదవీ వ్యామోహం రోజు రోజుకి తారస్థాయికి చేరుతున్నది ప్రియ సోదరి సోదరుడా నీ పదవి కొరకు ప్రాక్లాడుతున్నావా పరలోకం కొరకు ప్రాక్లాడుతున్నావా ఈ పదవి ఎంతకాలం ఉంటుంది మనకి పరలోకం శాశ్వతం ఉండేది పరలోకం కొరకు ప్రవకలాడదాం మనం ఈ లోకం కొరకు కాదు ఈ పదవుల కొరకు కాదు సాతాను చేసిన మరి ఏంటి గర్వించాడు నేను అందరం కంటే కూడా ఉన్నత స్థితిలో ఉన్నాను దేవదూతలు అందరికంటే కూడా పైగా ఉన్నాను నేను అనాయింటెడ్ చె అభిషేకించిన వాడను అని గర్వించాడు నీవు కూడా నీకున్న తలాంతులను బట్టి నువ్వు చక్కగా పాడే తలాంతు లేకపోతే వాక్యం చెప్పే తలాంతు లేకపోతే ఒక కార్యాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసే తలాంతు లేకపోయినట్లయితే చక్కగా ఒక ప్రాంతాన్ని కూడా అంతవార్తతో నింపగలిగే ఆ తలాంత్ ఈ తలాంత్ ప్రభునికి ఇచ్చారు దాన్ని ప్రభు కొరకు వినియోగిస్తున్నావా నీ సొంత ఎదుగుదల కొరకు నీవు సొంతగా పైకి రావటానికి లేకపోతే నీకు నీవు పేరు ప్రఖ్యాతలు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నావా లూసిఫర్ గడి ఇదే చేశాడు కనుక ఈ రెండు కూడా ప్రైడ్ అండ్ పోస్ట్ ఈ యొక్క గర్వము పదవి వ్యామోహం మనకు తెగదు ఇక కడవరి కాలంలో అలాంటివి ఎవరిలో ఉన్నప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం దాని నుంచి బయటకు రావాలి ఆ ఆదిలో ఆదామా వాళ్ళను ఏదేని తోటలో సర్పం రూపంలో వచ్చి శోధించి వారిని పాపంలో పడగొట్టి వారికి ఇవ్వబడ్డ ఈ యొక్క లోకానంతటినీ పరిపాలించవలసిన ఆ ఆధిక్యత బాధ్యత ఆదామగారికి ఇచ్చారు తనకు సాటిక సహాయంగా ఉండడానికి అవ్వగారు కూడా ఈ లోకం అంతటినీ కూడా భూమంతటిని కూడా సమస్త జీవరాశులన్నింటినీ కూడా వారు నడిపించాల పాలించాల ఆ యొక్క పాలన అధికారాన్ని సాతా వారి దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి అవ దగ్గర నుంచి తను దొంగిలించాడు కనుకనే లూసిఫర్ ఏమైపోయాడు ఈ లోకానికి లోకాధికారి అయిపోయాడు ఇవి నా మాటలు కాదు ప్రభు మాటలు యోహన్ సువర్త పన్నెండు అజ ముప్పై ఒకటి జాన్ చాప్టర్ ట్వెల్వ్ వర్టీ వన్ ప్రభు అన్నారు సాతాను ఈ లోక అధికారి ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకానికి అంతటి అధికారి ఎలా వచ్చింది అధికారం వాడి చేతిలోకి ఆదామును అవని శోధించి వాడిని పాపంలో పడగొట్టేసి ఆ పదవిని తాను చేతి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుందాం ప్రియ సోదరుడా నీవు అనుభవిస్తున్న ఆ పదవి నీవు కూర్చున్న ఆ యొక్క పదవి లేకపోతే ఆ యొక్క కుర్చీ నీవు అనుభవిస్తున్న ఈ యొక్క అధికారం ఎలా సంపాదించుకున్నావు మోసం ద్వారానా లంచం ద్వారానా దగా ద్వారాన ఇతరులని లేకపోతే ఇతరుల యొక్క పేరు ప్రఖ్యాతలను నువ్వు పాడు చేసి దానికి నీవు ఆ పదవికి వచ్చావా ఏ స్థితిలో నుంచి ఆ పదవికి వచ్చావు ఏ స్థితిలో లేకపోతే ఏ రీతిగా నీకు ఉన్న ఆ ఉన్నత పదవి నీకు వచ్చింది ఒక్కసారి యోచించు ఒకవేళ అటువంటి అక్రమ మార్గంలో సాతాను మార్గంలో మనం సంపాదించినట్లయితే మనం పశ్చాత్తా దేవుని బిడ్డలుగా పదవి లేకపోయినా మనకు వచ్చే డోకా లేదు ప్రభు ఉన్నట్లయితే పర్లోకి ఉన్నట్లయితే అదే చాలు మనకి ఒకవేళ ప్రభు ఆ బాధ్యతనికి ఇచ్చినట్లయితే తప్పకుండా విశ్వాసంతో నమ్మకంగా చేయి అంతేగాని అడ్డదారులు తొక్కుతూ పదవు కొరకు ఆశించవద్దు పదవు చేపట్టవద్దు నాకు తెలిసిన ఒక విశ్వాసి చాలా పెద్ద పదవి లంచం ఇచ్చినట్లయితే ఒక కోటి రూపాయల పదవి ఇస్తానని ఆయనకు వాగ్దానం చేశారట ఆయన చెప్పింది ఏంటంటే ఆ పదవి నా యొక్క సొంతది కాదు నాకు లంచం ఇచ్చి పదవు కొనుక్కొనే అవసరత లేదు నాకు కానీ విశ్వాసులుగా నేను ఉంటాను ప్రభు ఇచ్చినట్లయితే ఏ విధమైన అడ్డదారులు తొక్కకుండా అది నా చేతికి వచ్చినట్లయితే ప్రభు బిడ్డగా నేను జీవిస్తాను దానికి న్యాయం చేస్తాను అంతేగాని అక్రమ మార్గంలో ఆ పదవి నాకు అవసరం లేదు ప్రియ సోదరి సోదరులారా అటువంటి స్థితి మనకు ఉండాలి అయితే సాతాన్ గడ్ చేస్తున్నది ఏమిటి వాడికి సమయం కొంచెమే ఉందని తెలుసు ఈ లోక సమయం ఈ లోకం అంతమైపోయే సమయం దగ్గరికి వచ్చేసిందని తెలుసు కనుక ఏం చేస్తున్నాడాడు చాలా క్రోధంతో కోపంతో ఎవరిని నాశనం చేసే అలా దేవుని బిడ్డలని వస్తున్నాడు ఈ విషయం ప్రకటన కదా పన్నెండు అధ్యయం పన్నెండు వచ్చినాను రెవల్యూషన్ ట్వెల్వ్ ట్వల్వ్ సమయం కొంచెంగా ఉందని తెలుసుకున్నాడు దేనికి లోక అంతానికి కనుకనే క్రోధంతో కోపంతో వస్తున్నాడు దేవుని బిడ్డలను ఏ విధంగా నాశనం చేశారు నరకానికి లాక్క పోవాలని ప్రియ సోదరి సోదరుడ నీకు దేవుని బిడ్డగా మనం అంచె దినాల్లో ఉన్నాం కడవరి కాలంలో ఉన్నాం ఈ లోకం నశించిపోయే దినాలు దగ్గరికి వచ్చేసి ఆయన గుర్తిస్తున్నావా దాని కొరకు నువ్వు నీ కుటుంబం సిద్ధపడుతున్నారా ప్రియ తోటి సేవకులారా మన సేవ కొరకే ప్రోకలాడుతున్నావు లేకపోతే మన సేవను ఇంకా బలపరచడానికి మనం ప్రేరే ప్రఖ్యాతలు చేయించుకోవటానికి మనం పోకలాడుతున్నామా లేకపోయినట్లయితే మనము మన కుటుంబము మన సంఘం ప్రభువు రాకటి కొరకు సిద్ధపడటానికి మనం ప్రోకలాడుతున్నామా సమయం కొంచెం సాతాను గుర్తించాడు విచారం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు ఇంకా లోకస్తులుగానే ఆ యొక్క ధనం కొరకు భూమి కొరకు ఆ యొక్క ఇళ్ళు కొరకు వాటి కొరకే పోకలాడుతున్నాం పరలోకం కొరకు ఎక్కువగా మనం చేయవలసిన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవటం లేదు చూడండి సింహం నోరు తెరిచిందంటే గర్జిస్తుందంటే ఎంతో కోపంతో ఎంతో ఆకలితో ఎవరిని వేయాలా అని సింహం చూస్తుంది ఆ యొక్క సింహం ఎవరికి సాదృశ్యం సాతానుకు మొదటి పేతురు ఐదో అజయ్ మీద వచ్చిన మీ విరోధి ఎవరు మన విరోధి ఆ అపవాది సాతాను గర్జించ సింహం వలె ఎవను విరిగి వేయాలని వెదుగులాడుచున్నాడు ప్రియ సోదరి సోదరుడా నిన్ను నీ కుటుంబాన్ని లేదా నీ సంఘాన్ని నీ సేవను నాశనం చేయాలని ఆ యొక్క సాతాను సింహం వలె తిరుగులాడుతున్నాడు ఈ కడవర కాలంలో మనం విశ్వాసంతో ప్రార్థనతో మనం జాగ్రత్తగా మన రక్షణను మనం కాపాడుకోవాలి ప్రభు యొక్క కృపలో సాతాన్ గడి యొక్క గుర్రేమిటి ఎన్నో కష్టాలు తెచ్చి శ్రమలు తెచ్చి బాధలు తెచ్చి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని వమ్ము చేసి వారి విశ్వాసంలోంచి వారిని వెలుపలికి తీసుకొచ్చి నరకానికి లాక్కుపోవాలన్నది వాడి కోరిక కనుక అనేకమందికి అనేక మందికి శ్రమలు తెస్తున్నాడు జైల్లో వేయించేస్తున్నాడు అనేకమైన కష్టాలు చిక్కులు తెచ్చి పెడుతున్నాడు ప్రియ సోదరి సోదరుడా ప్రభువు నమ్ముకున్న గురించి నీకు నీ కుటుంబం ద్వారా లేకపోతే నీ సమాజం ద్వారా నీకు కష్టాలు శ్రమలు తెచ్చిపెడుతున్నాడా సాతాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంలో ప్రభు ఏం చెప్పారు ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం పదవ వచ్చను రెవలేషన్ చాప్టర్ టూ వర్స్ టెన్ ఏమన్నారు అంతం వరకు విశ్వాసంగా ఉండేవాడు ధన్యుడు అటువంటి వారికి ఏం కలుగుతుంది జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు ప్రభువారు వారు త్వరలో వస్తున్నారు ఈ శాతాన్ని మనం జయించాలంటే ఒకే ఒక మార్గం ఈ లోకంలో ఏసు యొక్క రక్తము ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం పదకొండవం రెవలేషన్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ లెవెన్ యేసు రక్తంతో మనం సాతాను సాతాను శక్తుల్ని జయించవచ్చు సాతాను ఎలాగ నాశనం చేసేయాలని దేవుని బిడ్డలు వచ్చినప్పటికీ దేవుడు శక్తివంతుడు సాతాను కంటే దేవుడు అని ఒకటో వ్యవహాను నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును మనలో ఉన్నవాడు అనగా ఏసు ప్రభు సాతాను కంటే శక్తివంతుడు మనం జయించవచ్చు సాతాన్ యొక్క అంతం ఏమైపోతుంది సాతాను సాతాను అనుచరులందరినీ కూడా ప్రభు అగ్నిగుండంలో నాశనం చేసేస్తారని ప్రకటన ఇరవై అధ్యాయం పది నుంచి పదిహేను వరకు చదివితే వాక్య భాగంలో ఉన్నది ప్రే సోదరి సోదరుడా మనం అటువంటి స్థితి మనం కలగకుండా ప్రభు నమ్ముకుని ఆయన బిడ్డలుగా జీవించినట్లయితే ఆయన త్వరలో వస్తున్నారు మనం పరలోకం వెళ్తాం అలా కాకుండా మనం దేవునికి లోపడకుండా సాతానులాగా గర్విష్లుగా మనం జీవించినట్లయితే నరక పాత్రలు అవుతాం ప్రభు మనల్ని చూపి ఆయన రాకడ వస్తుంది కనుక ఆయన రాజ్యంలో ఎత్తబడాలని కోరుకున్న అటువంటి నిర్ణయం మీకున్నట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ర ప్రేమ గల మాతండ్రి మీ బిడ్డలుగా జీవించాలి మీరు త్వరలో వస్తున్నారు పరలోకం చేరాలని ఎవరైతే ఆశిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించి వర అవసరాలు తీర్చి వారికి స్వస్థ దయచేసి ఆధ్యాత్మికంగా బలపరిచి మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా మన కార్యక్రమాలు శుభవార్త యూట్యూబ్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నవి అదే రీతిగా ప్రభు యొక్క కృప వలన మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు ప్రభు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బాబు డాట్ ఆర్గ్ ఓఆర్జీ దానికి వెళ్ళినట్లయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడైనా మీరు ఏ సమయంలోనో చూచి అవసరమైతే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి మిమ్మల్ని ప్రభు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి సహకరించండి ప్రభు దీవిస్తారు గాడ్ బ్లెస్ యూ